ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసేటప్పుడు అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫ్రైడేస్ బ్లాగ్. సో టైం అయితే ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ 3:00 అయిందండి. ఇవాళ ఏంటంటే కొంచెం మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నాము. ఏంటి, ఫ్రైడే కదా, సో హౌస్ మొత్తం ఫుల్ క్లీనింగ్, ఇంకా పూజ చేసుకున్నాను, ఇంకా ఇవాళ వచ్చేసి ఏసీ సర్వీసింగ్ చేపించామన్నమాట. సో ఇంక అందుకని చెప్పి లంచ్ కూడా డిలే అయిపోయింది. ఇంకా అందుకేనండి బ్లాగ్ కూడా లేట్గానే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఏంటంటే ఇవాళ నార్మల్గా అయితే వీడియో పోస్ట్ చేయాలి కదా, ల్యాప్టాప్ నిన్న సడన్గా క్రాష్ అయిందనమాట. సో ఎందుకో ఇంకా మాకు తెలియలేదు, చూస్తున్నాము. వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట. సర్లే అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, ఇక అంతలోపే ల్యాప్టాప్ క్రాష్ అయిపోయిందండి. సో అందుకని చెప్పి వీడియోస్ అనేవి ఇంకా లేట్గా వస్తాయి. సో తెలీదు ఎప్పటికి అది రిపేర్ అనేది అవుతుందో. సో అదండి ప్రస్తుతానికైతే, అందుకే కొంచెం టెన్షన్గా అయితే ఉంది, ల్యాప్టాప్ క్రాష్ అయిపోయింది కదా. సో ఇంకా ఎలా ఎడిటింగ్ చేస్తాను నేను, మొబైల్లో చేయొచ్చు కాబట్టి నాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ల్యాప్ అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకందుకని సో ఇంకా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నా ఇంతకుముందు, సో మీరు ప్రీవియస్ బ్లాగ్ చూడలేదు కదా, బ్లాగ్ చూస్తున్నట్లయితే అందులో మేము జిలేబీ రెసిపీ చేసామన్నమాట. సో సూపర్గా వచ్చినాయి. ఇప్పుడైతే ఇవాళ బాదుషా చేయాలనుకుంటున్నాం. సో మేము వచ్చేసి స్వీట్ లవర్స్ అండి, సో స్వీట్ కొంచెం ఎక్కువే తింటామన్నమాట. సో ఇంకా చెప్పి జిలేబీ అయిపోయాయి. సో ఇంకా బాదుషా ట్రై చేద్దామని చెప్పి బాదుషా చేస్తున్నాము. సో ఆ రెసిపీ కూడా ఇవాళ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సరేనా, ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ని కంటిన్యూ చేయండి. కొత్తగా ఉన్న ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మటుకి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ సింబల్ వస్తుంది, అది కూడా ప్రెస్ చేస్తారంటే నేను ఏ వీడియో చేస్తున్నా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇంకా మన మార్నింగ్ నుండి బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఆశన్ స్కూల్ రెడీ చేసి పంపించేస్తాను, ఇక ఆ తర్వాత వాకింగ్ అనమాట. ఇంకా వాకింగ్ నుంచి రాగానే ఇంకా నాకు సుగర్కి టీ పెట్టేస్తున్నాను. సో ఈ మధ్య వచ్చేసి వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ మ్యాక్సిమం యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే టీ పెట్టేశాను కదా, ఇంకా ఇద్దరం టీ తాగేసాము. ఇక ఆ తర్వాత వచ్చేసి మీకు నేను ఇవాళ కొన్ని ఫ్లవర్స్ చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ముద్ద మందారం అనమాట, రెడ్ కలర్వి. సో మీకు నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, కింద మాకు కొన్ని ట్రీస్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్ ఉంటాయని. సో అక్కడి నుంచి తీసుకొచ్చాను అనమాట ఈ 2 వెరైటీస్. సో ఇవి వచ్చేసి పేరు అయితే నాకు తెలియదండి, ఇవి కింద ఉన్నాయి. సరే పింక్ కలర్ కదా, దట్టు ఇంకా ఫ్రైడే నేను ఇవాళ దేవుడికి పూజ చేసుకోవచ్చు అన్నట్లు తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఇంకా తర్వాత నార్మల్ ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయండి, ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. సో ఇవాళ వచ్చేసి ఈ పింక్ ఫ్లవర్స్తో అమ్మవారికి పూజ చేసేసుకున్నాను అనమాట. ఇక ఫ్రైడే కదా, ఇంకా టైం వచ్చేసరికి పూజ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 11:00 అలా అయిపోయిందండి. ఇక ఆ తర్వాత ఏమో బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా మళ్ళీ మనం లంచ్కి కుక్ చేయాలి కదా. సో యాజ్ యూజువల్ మళ్ళీ కిచెన్కి వచ్చేసాను అనమాట. ఇవాళ వచ్చేసి ఏం రెసిపీస్ చేస్తున్నానో చూపిస్తాను అంతే. ఇది వచ్చేసి తోటకూర అండి. సో తోటకూర ఫ్రై చేసేసాను, అలాగే ఇంకా రసం చేశాను. ఇంకా వచ్చేసి వెజిటేబుల్స్ కొంచెం అలా స్టీమ్ చేసేసాను అనమాట. సో తోటకూర ఇంకా వారంలో కనీసం 1-2 సార్లు అన్న ఆ కూరలు ఇంక్లూడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అనమాట, అంటే దొరికినప్పుడు కన్ఫామ్గా తీసుకుంటూ ఉంటాము. ఇంకా ఒకవైపు ఏమో రైస్ పెట్టేశానండి బాయిలింగ్కి. సో ఇంకా వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నానని చెప్పాను కదా, సో అది వచ్చేసి ఇదేను. సో సింపుల్గా ఎక్కువ ఏం వేయలేదండి, ఇందులో ఒక 3 ఐటమ్స్ వేశాను. ఏంటంటే క్యారెట్ వేశాను, బ్రోకలీ వేశాను, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ అనమాట. ఇవి ఏంటంటే మరీ మనం అంత ఓవర్ కుక్ చేసేయకుండా, అలా అని మరీ హాఫ్ బాయిల్ కాకుండా, హాఫ్ బాయిల్ కన్నా కొంచెం ఎక్కువ కుక్ చేసేసి అట్లా సాల్ట్ ఇంకా పెప్పర్ చల్లేసామంటే చాలా బాగుంటాయి. సో ఇంకా వెజిటేబుల్స్ కూడా స్టీమ్ చేసేస్తున్నాను ఇక్కడ. సో ఇదన్నమాట ఇవాళ మా లంచ్, సూపర్ సింపుల్గా చేసుకున్నాము ఇంకా ఫ్రైడే లంచ్ అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి టైం ఆల్రెడీ అప్పటికే మాకు ఇంకా 12:30 అలా అయిపోయిందండి. సో ఈ వర్క్స్ అన్నీ అయిపోయేసరికి ఇంకా లంచ్ చేసేసాము. ఆశు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి, ఇక లంచ్ చేసేసామండి. ఇంకా ఆ తర్వాత ఏమో మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏసీ క్లీనింగ్కి వచ్చారు సర్వీస్ చేయడానికి అని. సో వచ్చేసేసారనమాట. ఇప్పుడు మళ్ళీ చూసారు కదా, మా ఏసీ బాగా కూలింగ్ అనేది చాలా తగ్గిపోయిందండి, అందుకే సర్వీసింగ్ చేపించుకున్నాం. చేపిస్తూ ఉండాలి కదా మనం 1 in 6 months అన్నాలా. సో అదనమాట. ఇక ఆ తర్వాత ఏమో ఇంకా 3:00 అలా అయిందండి, ఇంకా మా వాడికి స్నాక్స్ గుర్తొచ్చేసాయి అనమాట.
సో ఇంటి దగ్గరే షాప్స్ ఉంటే ఇదొక ప్రాబ్లం అనే చెప్పచ్చు. సో ఎప్పుడు వెళ్దాం వెళ్దాం అంటూ ఉంటారు కదా వీళ్ళు. సో అది ఇంకా ఇప్పుడు మేము వెళ్తుంది వచ్చేసి 7-Eleven అండి. సో 7-Eleven అంటారు అనమాట ఈ షాప్ నేమ్. ఇదేంటంటే మోస్ట్లీ చాలా టైం వరకు ఓపెన్ ఉంటుంది అనమాట, నైట్ 11-12 వరకు కూడా ఓపెన్ ఉంటుంది. సో ఆశకి ఏంటంటే ఫస్ట్ ఏమో మ్యాంగో జ్యూస్ కావాలి అని చెప్పాడు. చాలా వెదర్ హాట్గా ఉంటుంది మాకు కూడా ఇక్కడ, సో అందుకని చెప్పి వెళ్ళామన్నమాట. కాకపోతే ఫైనల్గా అక్కడికి వెళ్ళిపోతే లిచ్చి తీసుకున్నాడు. సో ఆశకి లిచ్చి జ్యూస్ ఫేవరెట్ అనమాట. ఇక్కడ ఏంటంటే అప్పుడే ఫ్రెష్లీ బేక్ చేసినవి ఉంటాయి, అలాగే ఇంకా కాఫీ మిషన్ ఉంటుందండి. సో కాఫీ ఇంకా మైలో అలాంటి డ్రింక్స్ కూడా వస్తాయి అన్నమాట అందులో. ఇంకా మేమేమంటే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. సో ఇంక ఇవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇలా గడిచింది మాది ఇవాళ. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బాదుషా ప్రిపేర్ చేస్తున్నాము ఈరోజు అని చెప్పాను కదండి. సో అది స్టార్ట్ చేసామన్నమాట. మైదా ఫ్లోర్ వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాము మిక్సింగ్ బౌల్లో. సో మళ్ళీ ఆశి వచ్చేసాడనమాట కిచెన్లోకి, నేను వేస్తానని. సో ఇక్కడ మీకు ఒక గుజ్జి గుజ్జి ఫింగర్స్ కనిపిస్తుంటాయి మధ్యలో, అవి వచ్చేసి మా ఆశు అనమాట. సో మైదా ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, కొంచెం బేకింగ్ సోడా రెండు యాడ్ చేయాలన్నమాట. కుకింగ్ సోడా అంటాం కదా, సో అది, అలాగే కేక్స్కి వాడతాం కదా అది వచ్చేసి బేకింగ్ పౌడర్. సో ఈ రెండు కొంచెం కొంచెం యాడ్ చేయాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఘీ యాడ్ చేయాలండి. ఘీ వచ్చేసి ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ అనమాట. సో చూసారు కదా ఘీ యాడ్ చేస్తున్నాము. సో ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. ఇక దాని తర్వాత వచ్చేసి ఇంకా వాటర్తో కలుపుకొని ఇంటి మనం చపాతీ ప్రిపేర్ చేయడానికి డౌ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే అనమాట. అంటే బాగా మెత్తగా వచ్చే వరకు కలుపుకోవాలి. సో ఇంకా ఘీ యాడ్ చేసిన తర్వాత వాటర్ కూడా పోసేసి చూసారు కదండి ముద్ద బాగా రౌండ్గా చేసేసుకొని ప్రిపేర్ చేయాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక ప్లెయిన్ ఏదన్నా ఒక తడిగుడ్డ లాంటిది తీసుకొని ఇంకా దాని మీద పెట్టి కవర్ చేసుకోవాలి ఒక 15 to 20 మినిట్స్. అప్పుడు ఏంటంటే మనం అలా చేయడం వల్ల, సో చూసారు కదా ఇలా మేము ఒక వైట్ కర్చీఫ్ పెట్టి కవర్ చేసామన్నమాట. అంటే ఏంటంటే ఇది పిండి అనేది బాగా మెత్తబడుతుంది అనమాట. సో అది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చక్కెర పాకం రెడీ చేసుకుంటున్నామండి. సో చక్కెర పాకం కూడా మనము 2 తీసుకున్నాం కదా మైదా పిండి. సో చక్కెర కూడా సేమ్ అదే బౌల్తో 2 తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత బాగా ఇంకా 1 కప్ వాటర్ యాడ్ చేసి కరిగించుకోవాలండి. సో ఇక్కడ చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట షుగర్. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని సో నిమ్మ రసం పిండాలన్నమాట, ఇంకా షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయింది అన్నప్పుడు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పైన తెల్ల తెల్లగా వస్తుంది కదండి, వైట్గా అలా ఫామ్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇంకా దాన్ని ఇలా మైదా పిండిని ఇలా తీసేసుకొని ఇట్లా పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాం అనమాట. సేమ్ అండి మనం చపాతీకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఇంకా పీసెస్గా. సో అది ఆ తర్వాత ఒకసారి ఇక్కడ ప్రిపరేషన్ చూడండి. అది ఒక్కో పీస్ తీసుకొని కొంచెం వత్తినట్టుగా చేసి మధ్యలో అలా ప్రెస్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఇలా పెట్టి సో మన బటన్ వేర్ తోటి అలా ప్రెస్ చేయడం అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో బాదుషా చూసారు కదా ఇది వచ్చేసి డర్టీగా ఉంది కదా, అదేంటంటే ఆశు చేశాడనమాట, అది మట్టుకి ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ప్రాసెస్ వచ్చి ఆ పీస్ అలా తీసి ఇట్లా చేసి మధ్యలో ఇలా ప్రెస్ చేసి ఆ తర్వాత బటన్ మీద తోటి ప్రెస్ చేయడం అనమాట. అంటే మనం టోటల్గా 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నాం. సో మనం బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బాయిలింగ్కి పెట్టేసుకోవాలండి. ఇంకా ఇదేంటంటే మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా బాంటలీలో అన్నీ వేసేసుకుంటున్నాము. ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. సో మైదా పిండి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట మనకి ఇది కాలడానికి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 మినిట్స్ అలా పడుతుంది. అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు, మనం హై ఫ్లేమ్ పెట్టేసామంటే ఏంటంటే లోపల వచ్చేసి ఉడకదనమాట, పైన అయితే కలర్ అనేది వస్తుంది. సో అలా తీసేసిన తర్వాత వాటిని ఇంకా డైరెక్ట్గా మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవడమే. సో చూసారు కదా ఈ విధంగా. సో ఫస్ట్ రౌండ్ తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్వి కూడా వేసేస్తున్నాము అన్నీ.
సో చాలా సింపుల్గా ఉంది కదండి ప్రిపరేషన్, టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నమాట. సో వన్ సైడ్ 3 to 4 మినిట్స్ ఉంచుకొని షుగర్ సిరప్లో మళ్ళీ సెకండ్ సైడ్ కూడా తిప్పి ఇంకో 3 to 4 మినిట్స్ ఉంచి ఆ తర్వాత మనం బయటకు తీయాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే బాగా పడుతుంది షుగర్ రెండు వైపులా. సో ఇప్పుడు మీకు నేను తీసేస్తున్నాం అన్నమాట, ఇంకా ఉంచాము ఒక 6 to 7 మినిట్స్ అలా ఉంచామండి, ఇంకా బయటకు తీసేస్తున్నాము వాటిని. ఫైనల్గా ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ఫైనల్గా మన బాదుషాలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైం పడుతుందండి ఇవి రెడీ చేసుకోవడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ మాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట, వెంటనే ఇంకా తినేసాము స్వీట్ కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్. సో ఒక్కసారి మాకు ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. ఇంకా ఫ్రైడే ఈవినింగ్ కదా, ఆల్మోస్ట్ టైం వచ్చేసి అప్పుడు మాకు 6:30 to 7 అనమాట. సో అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా. సో చూడండి కార్స్ కౌంట్ చేస్తే ఒక 100s ఉంటాయి అన్నమాట మా కొండమినియం ముందే. నేను యాక్చువల్గా ఏంటంటే ఇంటి ముందు నుంచి ఇంట్లో నుండి షూట్ చేస్తున్నాను అనమాట. సో చూసారా ఇది పరిస్థితి అయితే. సరేనండి ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను, ఇంకొక మంచి బ్లాగ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.